Vengadeswara Education Trust Adhineta Dr. Prasad Marala Garu, Alage Consumer Rights Mana Nageshwara Garu, Adhvaryamlo Mana Visakhapatnam Jilla Parishat Community Allo Inala Muppaitarikina Awards Function Istunnarandi. Ee samstha varu anni rangallo vaidyamlo gani education side medical side anni rangal nunchi kondarni select chesi not only Visakhapatnam మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ మొత్తంలో ఉన్న ఒక గుర్తింపు గల వాళ్ళని తీసుకుని వచ్చి ఈరోజు అవార్డ్స్ ఫంక్షన్స్తో సత్కారం చేస్తున్నారండి. ఇలాంటి మంచి కార్యక్రమంలో మన డాక్టర్ గారు ప్రసాద్ గారు ఈరోజు నన్ను రమ్మన్నారు. నేను విశాఖపట్నంలో ఉంటాను కాబట్టి ఒక ఆర్టిస్ట్గా ఈ కార్యక్రమంలో పాల్గొనని నన్ను ఆహ్వానించారు. చాలా సంతోషం వేస్తుందండి. అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ ప్రసాద్, వరహ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్. అయితే ఈ ఆదివారం ఏప్రిల్ 30 ఉదయం 9 నుంచి సాయంకాలం 5 వరకు ఇంటర్నేషనల్ సర్వీస్ లెజెండ్ అవార్డ్స్ అండ్ కాన్ఫరెన్స్ అనే ఒక ప్రోగ్రాం వరహ వెంకటేశ్వర ఎడ్యుకేషన్ ట్రస్ట్ అండ్ నేషనల్ కన్జ్యూమర్ రైట్స్ కమిషన్ మ్యూచువల్లీ ఇద్దరం కలిసి ఆర్గనైజ్ చేస్తున్నాము. సో ఈ ప్రోగ్రామ్కి ఏంటంటే అన్ని రంగాల్లో అనుభవం ఉన్న వ్యక్తులు, లైక్ హైయర్ అఫీషియల్స్, లైక్ ఎక్స్పీరియన్స్డ్ పీపుల్, అదేవిధంగా సేవ చేసిన పీపుల్, అంటే ఎవరైతే రెండు తెలుగు రాష్ట్రాలు కాదు, నేషనల్ అన్ని తెలుగు రాష్ట్రాలు అన్ని రాష్ట్రాల నుంచి కూడా సోషల్ సర్వీస్ సేవ చేసిన పీపుల్ అందరూ కూడా నేషనల్ లెవెల్లో ఒక సర్వీస్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ఉదయం పూట అంతా కూడా కాన్ఫరెన్స్ రూపంలో పలు రకాల టాపిక్స్ లైక్ ఎడ్యుకేషనల్, మెడికల్, సోషల్ సర్వీస్, జ్యుడిషియల్, లా అండ్ ఆర్డర్, ఇలా అన్ని రంగాల్లో కూడా అవేర్నెస్ సదస్సు ఉంటుంది. అవేర్నెస్ సదస్సు అంటే దీంట్లో ఏంటంటే చాలా రకాల ఎన్జిఓలు అండ్ పర్సన్స్ ఇండివిజువల్ అంటే వ్యక్తులు మరియు సంస్థలు దీంట్లో పాల్గొనడం జరుగుతుంది. సుమారుగా 200 నుంచి 300 వరకు ఇప్పటి వరకు మా వ్యక్తుల నుంచి సంస్థల నుంచి దరఖాస్తులు అందుకున్నాము దీని గురించి. ఈ వ్యక్తులకు దరఖాస్తులు ఏంటంటే అన్ని రంగాల్లోంచి హైయర్ అఫీషియల్స్ నుంచి, లైక్ ఎగ్జాంపుల్ ఒక లా అండ్ ఆర్డర్ జ్యుడిషియల్ చూసుకుందాము, జ్యుడిషియల్ చూసుకుంటే జడ్జి గారి నుంచి, లైక్ హైకోర్టు నుంచి కూడా కొంచెం రిటైర్డ్ జడ్జి గారులు, రిమైనింగ్ ఉన్న హైకోర్టు లాయర్లు, సుప్రీంకోర్టు లాయర్లు, ఇలా చాలామంది దీంట్లో పార్టిసిపేషన్ చేస్తుంది జరుగుతుంది. అలా అందరిలో కూడా అవగాహన సదస్సు కల్పించాలని మా లక్ష్యం.